దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా చెప్పాలి అందరి గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు మనము ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాం. చదవండి, లేవీ కాండము 6:12-13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను. అది ఆరిపోకూడదు. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగములో బలిపీఠం మనకి కనపడుతుంది. ఈ బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఈ అగ్ని మండుతూనే ఉండాలి. స్వయంగా ఇది దేవుడు చెప్పిన మాట. బలిపీఠం అంటే ఏంటి? ఈ అగ్ని ఆరిపోకూడదు అంటున్నాడు, మరి అగ్ని అంటే ఏంటి? ఈ విషయాలను మనము ధ్యానించుకుందాం. బలిపీఠం మీద బలి అర్పించటం వలన కలిగే మేలేంటంటే, మనము బలిపీఠం మీద నుండి దేవునికి బలి అర్పించినప్పుడు దేవునితో మనకి సమాధానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే దేవునితో మనకు సమాధానం ఏర్పడుతుందో ప్రతి దీవెని నీకు ఇస్తాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన, నువ్వు తలుపు తడితే ఆయన తీస్తాడు, నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు, నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు, నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయనతో సమాధానంగా ఉన్నప్పుడు, ఆయన నీతో సమాధానంగా ఉన్నప్పుడు నిశ్చయముగా నీకు నీ కుటుంబానికి గొప్ప ఆత్మ సంబంధమైన ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే ఈ భూలోకములో ఉన్న ఆస్తులు అన్నీ ఇచ్చినా కొనలేనిది పరలోక రాజ్యం. అంత గొప్ప పరలోక రాజ్యాన్ని నిశ్చయముగా మనకిస్తాడు. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ ఉద్యోగంలో ఉంటాడు, నీ వ్యాపారంలో ఉంటాడు, నీ పంట పొలాల్లో ఉంటాడు, ఆలోచించి నడిపిస్తాడు, సమస్యలన్నీ విడిపిస్తాడు, కన్నీటి నాట్యంగా మారుస్తాడు, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, హృదయముల వేదనావేదన తొలగిస్తాడు, భయమాందోళన ద్వారా పరుస్తాడు, ధైర్యపరుస్తాడు, వెన్నుతట్టి నడిపిస్తాడు. సాతాను నేను ముట్టలేడు, అసలు సాతాను నీ వైపు చూడలేడు, ఎవడు నీకు క్యూడు చేయలేడు. దేవుడు నీతో సమాధానంగా ఉంటే అలా ఉంటుంది దీవెన. అయితే దేవుడు ఎప్పుడు సమాధానంగా ఉంటాడు అంటే, బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు, బలి అర్పిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి బలిపీఠం? ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలీలు పాలుతీనలు ప్రవహించే కనాను దేశానికి వెళుతున్నారు. వారికి నాయకుడిగా దైవజనుడు మోషే ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నేను మీతో మీ మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక గుడారం ఏర్పాటు చేయండి, దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టండి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే మోషే ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేశాడు. అదే ఇజ్రాయేలీకి మొట్టమొదటి మందిరం, ప్రత్యక్ష గుడారం. అయితే ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందంటే, ఆ రూములు ఉన్నాయే బయట, అది ఆవరణం. మీరు కూర్చున్నారే, ఇది పరిశుద్ధ స్థలం. నేను నిలబడి ఉన్నాను కదా, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది ప్రత్యక్ష గుడారం. చుట్టూ పహరీ ఉంటుంది, జాగ్రత్త గమనించాలి. బయట ఆవరణములో బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠాన్ని
ఒక డబ్బా లాగా చేస్తారు తుమ్మ చెక్కతో ఈ బలిపీఠం యొక్క కొలతలు ఎలా ఉంటాయంటే 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు పొడుగు ఎంత ఉంటుంది వెడల్పు కూడా అంతే ఉంటుంది మూర అంటే అడుగున్నర అంటే 7.5 అడుగులు పొడుగు 7.5 అడుగుల వెడల్పు ఎత్తు 3 మూరలు ఉంటుంది 3 మూరలు ఎత్తు అంటే 4.5 అడుగులు ఎత్తు ఉంటుంది చలజాత గమనించాలి ఒక డబ్బా లాగా దీని తయారు చేస్తారు అడితోమ చెక్కతో చేసి లోపల బయట ఇత్తడి రేకును పొదుగుతారు దాన్ని చూసినప్పుడు ఇత్తడి రేకు కనపడుతుంది కానీ లోపల తుమ్మచెక్క కనపడదు ఈ మూలన దానితో కలిపి ఇలా కొమ్ములు ఉంటాయి ఇలా ఒక కొమ్ము ఇలా ఒక కొమ్ము ఇలా ఒక కొమ్ము అలాగే ఇటువైపు ఒకటి అక్కడ రింగులు లాగా ఉంటాయి ఏడొక రింగు అడొక రింగు తుమ్మచెక్కతో చేసినటువంటి కర్రలు ఉంటాయి ఇత్తడితో దాన్ని కూడా పొదుగుతారు ఆ కర్రలు ఈ రింగుల్లో కూడా దూర్చి ముందు ఒకరు వెనకొకరు ఇటు ముందు ఒకరు వెనకొకరు నలుగురు దాన్ని ఎత్తుకొని వాళ్ళు బయలుదేరేటప్పుడు ఈ బలిపెట్టని తీసుకుని వెళ్తారు ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు అక్కడ ప్రత్యక్ష కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ బలులు అర్పిస్తారు కొంతకాలం ఇది బలిపీఠం అయితే ఈ బలిపీఠం గురించి నిర్గమకాండము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 5 మూరల పొడుగు అదుగో 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చేయవలెను ఆ బలిపీఠము చచ్చౌకంగా ఉండవలెను అంటే పొడవు ఎంతో వెడల్పు అంతే చచ్చౌకం అంటే దాని ఎత్తు 3 మూరలు 3 మూరలు దాని 4 మూలలను 4 మూలల దానికి కొమ్ములను చేయవలెను కొమ్ములు ఇలా కొమ్ములలాగా ఉండాలి దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలను దానికి ఇత్తడి రేకును పొదిగింపవలను ఇత్తడి రేకు లోపల బయట ఇత్తడి రేకుండిద్ద డబ్బాకి బయట లోపల దాని బూడిదను ఎత్తుటకు కుండలను గరిటలను గిన్నెలను ముండ్ల అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద ఆ ఇత్తడి జల్లెడ చేసి లోపల అది 4.5 అడుగులు ఎత్తుంటుంది కాబట్టి ఇంచుమించుగా ఆ డబ్బా లోపల 2.5 అడుగులు ఎత్తులో లోపల ఆ జల్లెడని ఫిట్ చేయాలి ఈ జల్లెడ పైన కట్టెలు ఉంటాయి నిప్పులు ఉంటాయి జల్లెడి కిందకి బోడి తెలిపోతుంది తర్వాత బోడి ఎత్తుకోవడానికి వీలుగా ఉండేది అందుకు ఆ వల మీద 4 మూలల 4 ఇత్తడి ఉంగరములను చేసి ఇత్తడి రింగులు ఏడొక రింగు కర్రలు దూర్చి దాన్ని వేరే చోట తీసుకుని వెళ్ళడానికి ఏడొక రింగు ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీఠము గ్రట్టు కింద దానిని ఉంచవలను మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలను కర్రలు మోసుకుని వేరే చోట తీసుకెళ్ళడానికి ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకును పొదిగింపవలను తుమ్మకర్రతో కర్రలు చేసి ఇత్తడి రేకును దానికి పొదగాలి అప్పుడు ఇత్తడికి కర్రలా కనిపిస్తాయి అవి ఆ కర్రలు ఆ రింగుల్లో దూర్చి మోసుకొని వేరే చోట తీసుకుని వెళ్ళటానికి మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలను పలకలతో గుల్లగా దాని చేవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా కొండ మీద నేను నీకు చూపించినటువంటి విధముగా ఆ బలిపీఠాన్ని చేయాలి చాలు తలలు పగెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి ఆవరణలో ఉంటుంది బలిపీఠం డబ్బాలాగా ఉంటుంది దానిలో కట్టెలు పేర్చి కట్టెల మీద ఆ మాంసాన్ని పెట్టి కాల్చివేయాలి వినండి జాగ్రత్తగా అంటే మీకు అర్థవేరుతులు చెప్పాలంటే ఇజ్రాయేలులు ఎవరైనా తప్పు చేశారనుకోండి పాపం చేసినప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది దేవుని కోపం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి దీవించబడలేడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అందుకని దేవుణ్ణి ఇప్పుడు శాంతిపరచాలి కోపాన్ని విడిచిపెట్టి దేవుడు ఆ వ్యక్తిని దీవించేటట్టుగా చేయాలి అందుకని ఇజ్రాయేలులు ఏదైనా పాపం చేసినప్పుడు ఒక పొట్టెలను కానీ ఎద్దును కానీ ఒక జత గువ్వలను కానీ లేదా ఒక జత పావురాళ్ళను కానీ తీసుకొని వస్తారు ప్రత్యక్ష గుడారానికి అప్పుడు మాలాగా అక్కడ దైవజనులు ఉంటారు ఈ దైవజనులు వాటిని తీసుకొని వాటి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు
ప్రార్థన చేసి అతనికి బదులు వీటిని బలిస్తున్నాడయ్యా అతని పాపాలు క్షమించడానికి ప్రార్థన చేస్తారు వాటి మెడకాయకు వస్తారు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు పొట్టలో ఉన్న ప్రేగులు ఆ వేస్తంత తీసి దూరంగా బయటపడేసి మంచి మాంసాన్ని తీసి కడిగి ఈ బలిపీఠములో కట్టెలు పెట్టి కట్టెల మీద ఈ మాంసాన్ని పెట్టి కాల్చేస్తారు పాపం చేసిన వాళ్ళు తీసుకొచ్చి బలిపశువుని ఇచ్చారు కదా కట్టెల మీద పెట్టి బలిపీఠంలో కాల్చి వేసినప్పుడు ఆ వాసన చూసినటువంటి దేవుడు ఆ సువాసనను నాగ్రాణించి అతని పాపాలు క్షమించి దేవుడు అతనితో సమాధాన పడతాడు అతన్ని ఆశీర్వదిస్తాడు అలాగే వాస్తవముగా బలిపీఠంలో ఉన్న కొలతల ప్రకారం చూస్తే మనిషి దేవుడు ఈ బలిపీఠంలో కలుసుకుంటున్నారు ఎలాగంటే ఐదు మూరల వెడల్పు ఐదు మూరల పొడుగు ఈ ఐదు అంటే దేనికి సాదృశ్యం ఉన్నదంటే మనిషిలో జ్ఞానేంద్రియములు ఐదు ఉంటాయి ఐదుని హిందీలో పాంచ్ అంటారు కాబట్టి హిందీలో దీనిని పంచేంద్రియములు అంటారు తెలుగులో ఐదు జ్ఞానేంద్రియములు అంటారు ఏంటి పంచేంద్రియములు ఈ జ్ఞానేంద్రియములు ఏంటంటే ఈ చర్మము స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది నిద్రపోతున్నాం అనుకో ఎవరన్నా అట్లా చేయేస్తే వెంటనే స్పర్శ వచ్చేస్తుంది ఎవరు మనం తాకిరని తెలిసిపోద్ది నిద్రపోతున్నప్పుడు బల్లి పడింది అనుకో పైన వెంటనే వెలుగు వచ్చేసింది ఎవరు తాకిరని అంటే దాన్ని స్పర్శ జ్ఞానం అంటారు అలాగే చెవులు వినే జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి కళ్ళు చూసే జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి ముక్కు వాసన చూసే జ్ఞానాన్ని కలిగి ఉన్నది నాలుక రుచిని చూసే జ్ఞానాన్ని కలిగి ఉన్నది ఇవి మొత్తం ఏంటి ఐదు ఈ ఐదు జ్ఞానమును కలుగు చేస్తాయి గమనించండి ఈ ఐదు పంచేంద్రియములు మనిషిలో ఉంటాయి కనుక బలిపీఠములో ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఐదు జ్ఞానేంద్రియములు కలిగినటువంటి మనిషికి సాదృశ్యంగా ఉన్నది దేవునికి స్తోత్ర హల్లెలూయా అలాగే మూడు మూరల ఎత్తు బలిపీఠం ఈ మూడు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవునికి సాదృశ్యం ఉన్నది పరిపాలనలో దేవుడు ముగ్గురుగా కనిపిస్తాడు కానీ ఒక్కడే దేవుడు ఒకే మనసు ఒకే భావము ముగ్గురులో ఒకే తాత్పర్యము అందుకని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు అంటారు పరిపాలన ముగ్గురున్నారు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి బాప్తీసం తీసుకున్నాడు బాప్తీసం తీసుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చి ఏసయ్య మీద వ్రాలింది అక్కడ ఇద్దరు కనపడుతున్నారా ఏసయ్య కనపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు ఆకాశం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు ఏమని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ముగ్గురు కనిపిస్తున్నారా పరిపాలనలో ముగ్గురు కనిపించిన ఒకటే ఆత్మ ఒకటే మనసు ఒకే తాత్పర్యం ఒకే భావము ఉన్నది కాబట్టి ఒకటే దేవుడు అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏకదేవుడు బలిపీఠములో మూడు మూరలు ఎత్తు ఉంటుంది బలిపీఠము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏకదేవుడు మూడు మూరలు ఎత్తు బలిపీఠం అంటే దేవునికి సాదృశ్యం ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు అంటే పంచేంద్రియములు కలిగినటువంటి మనిషికి సాదృశ్యం బలిపీఠములో మనిషి దేవుడు కలుసుకుంటున్నారు ప్రజలాడు హల్లెలూయా అదే లేవీకాండము ఆరో అధ్యాయం 13వ వచనంలో ఇందాక మనం చదివినప్పుడు మూలవాక్యంలో ఏమున్నది అక్కడ ఏమున్నదంటే బలిపీఠములో బలి అర్పించటం వల్ల ఏం జరుగుతుందంట సమాధానము కలుగుతుంది అలాగే బలిపీఠములో మనిషి దేవుడు కలుసుకుంటారు సమాధానంగా ఉంటారు బలి అర్పించటం వలన అక్కడ చెప్పాడు ఇక్కడ మనం కొలతల ప్రకారం చూసినా కానీ బలిపీఠములో దేవుడు మనిషి కలుసుకుంటున్నారు కలిసే ఉంటున్నారు జాగ్రత్త గమనించాలి ఇక్కడ ఆత్మీయ అర్థము బలిపీఠము అంటే అర్థం ఏంటంటే మన హృదయమే బలిపీఠము దేవునికి స్తోత్రం హల్లెలూయా బలిపీఠములో దేవుడు మనిషి సమాధానంగా కలిసిమెలిసి ఉంటున్నారు ఈ బలిపీఠం అనే హృదయములో కూడా దేవుడు మనము కలిసిమెలిసి ఉండేటువంటి ప్రదేశమే హృదయము దేవునికి స్తోత్రం దేవుడు ఎక్కడ మనల్ని కలుసుకుంటాడు నా కుమారుడా ఏమడిగాడు నీ చెయ్యి నాకివ్వు నీ కాలు నాకు అన్నాడా ఏమన్నాడు నా కుమారుడా నీ హృదయము నాకివ్వు అన్నాడు దేవుడు నేను కలుసుకునే ప్రదేశం ఏంటంటే హృదయము బలిపీఠం అని హృదయంలోకి వచ్చి ఆయన నేను కలిసి ఉంటాము దేవునికి స్తోత్రం హృదయములోనే దేవుడు మనతో కలిసి ఉంటాడు హృదయంలో ఉంటాడు మనతో కలిసి ఉంటాడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు
అయితే ఈ బలిపీఠంలో ఉన్నటువంటి వాటి గురించి ఒకసారి క్లుప్తంగా చెప్తాను, వినండి. బలిపీఠానికి నాలుగు కొమ్ములు ఉండాలి అన్నాడు. బలిపీఠం అంటే మన హృదయమే. ఈ కొమ్ములు దేనికి సాదృశ్యం ఉన్నదంటే, కొమ్ముల గురించి బైబిల్లో నానా అర్థాలు ఉన్నాయి, కానీ కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్తున్నా. కొమ్ము అంటే దేని సాదృశ్యం అంటే ఆనందమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు, రాసుకోవాలి. కొమ్ము అంటే గర్వానికి సాదృశ్యంగా ఉన్నది కొన్ని చోట్ల, కొమ్ము అంటే ఘనతకు సాదృశ్యం ఉన్నది కొన్ని చోట్ల. ఇక్కడ అర్థం ఏంటంటే, కొమ్ము అంటే ఘనత, కొమ్ము అంటే ఆనందము, కొమ్ము అంటే బలమైన అభిషేకము. బలిపీఠానికి కొమ్ములు ఉండాలి అన్నాడు దేవుడు. బలిపీఠం అనే ఈ హృదయానికి, బలిపీఠం అనే మన జీవితానికి ఘనత, ఆనందము, బలమైన అభిషేకం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా చెప్పలకూడదు దేవు నానమై పర్సన్ ప్రజల్లాడ్ హల్లెలూయా. బలిపీఠానికి ఇక్కడ ఒక రింగు, అక్కడ ఒక రింగు, ఇక్కడ ఒక రింగు, ఇక్కడ ఒక రింగు ఉండాలి. ఈ రింగులు దేనికంటే, ఈ రింగుల్లో కర్ర దూర్చి మోసుకుంటూ కనాన దేశాన్ని తీసుకెళ్ళటానికి. ఈ రింగులు అంటే దేనికి సాదృశ్యం ఉన్నదంటే, వాగ్దానములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ వాగ్దానములే కనానైన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళేది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ బలిపీఠానికి రింగులు ఉన్నాయి, బలిపీఠానికి కొమ్ములు ఉన్నాయి. ఇలా బలిపీఠం అనే హృదయము ద్వారా దేవుడితో మన సమాధానం కలిగి ఉంటాము, కొమ్ము అనే ఆనందాన్ని అనుభవిస్తాం, కొమ్ము అనే అభిషేకాన్ని అనుభవిస్తాం, కొమ్ము అనే ఘనతను అనుభవిస్తాం, రింగులనే వాగ్దానములు అనుభవిస్తాం. మనము అన్ని దీవెనలు పొందుకొని నిత్యముగా దేవుడి రాజ్యంలో ప్రవేశించగలము. మనల్ని చూడటానికి సాతాను గారికి ధైర్యము చాలదు. దేవునికి స్తోత్రం. చెప్పనరు గట్టిగా హల్లెలూయా. ఇది బలిపీఠంలో దాగిన సీక్రెట్. ఇప్పుడు లేవీకాండము 6:13 మళ్ళీ చదవండి, అక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, ఎల్లప్పుడూ అగ్ని మండుతూ ఉండవలను, అది ఆరిపోకూడదు, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున, ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి. దహన బలి ద్రవ్యము, ద్రవ్యము అంటే మాంసం. ఆ ఇజ్రాయేల్ తీసుకొచ్చినటువంటి మాంసము ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చివేయాలి. ఈ బలిపీఠములో దాగి ఉన్న ఇన్ని దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలంటే బలిపీఠం మీద మాంసాన్ని పెట్టి కాల్చివేయాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ బలిపీఠం మీద మాంసాన్ని కాల్చివేయటం అంటే, మాంసం అంటే ఏంటి? ఆ జంతువు యొక్క శరీరము అని అర్థం. అంటే ఇక్కడ మాంసము అంటే శరీర కోలికలను కాల్చివేయాలి. ఈ శరీరములో ఏదైనా పాపము చేయాలని ఒక ఆలోచన, చేతికి పాపం చేయాలని లేదా కాలుకు పాపం చేయాలని ఎప్పుడు వస్తుంది ప్రేరేపణ అంటే, ఈ బలిపీఠం మీద చెడ్డ ఆలోచన పుట్టగానే ఈ శరీరంలో అన్ని అవయవాలకి పాపం చేయాలని ఆలోచన వస్తుంది. అందుకని బలిపీఠం అనే ఈ హృదయములో ఆ శరీర కోరికలను కాల్చివేయాలి. అది చదవండి, రోమిలికి రాసిన పత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై, చావవలసిన వారై ఉన్నారు. కానీ కానీ ఆత్మచేత, ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల, శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు, జీవించదరు దేవుని ఆత్మచేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం మీద మాంసాన్ని పెట్టి కాల్చివేయాలి. బలిపీఠం అనే హృదయములో ఈ శరీర కోరికలను కాల్చివేయాలి. ఎలా సాధ్యమో? బలిపీఠం మీద అగ్ని ఎల్లప్పుడు మండుతూ ఉంటేనే మాంసం కాలిపోతుంది కదా. ఈ బలిపీఠం మీద అగ్ని అనే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఈ హృదయంలో ఉంటే మాంసం అనే శరీర కోరికలను అగ్ని అనే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి కాల్చేస్తాడు. ఏ అగ్ని ఇది? పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము చేత నన్ను నింపు ప్రభువా అని పశ్చాత్తాపంతో, తీర్మానముతో, దుఃఖముతో, వేదనతో, కన్నీళ్లతో, ఆశతో విడిచిపెట్టుకుని ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుకుంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు అంటే, బలిపీఠం మీద మాంసాన్ని కాల్చినట్లుగా బలిపీఠం అనే ఈ హృదయంలో మాంసం అనే శరీర కోరికలను అగ్ని అనే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి కాల్చేస్తాడు. కనుక శరీరానుసారంగా బ్రతకకుండా ఆత్మానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాము కనుక, వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాము కనుక,
దేవుడు వచ్చి హృదయంలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, అడుగుపెట్టి ప్రతి చోట అద్భుతాలు చేస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పనందరి గట్టిగా హల్లెలూయా. అది ఒక విషయం. అక్కడే రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయం 13వ వచనం లేవీ కాండములో బలిపీఠం మీద అగ్నిలో ఆ పశువు యొక్క మాంసాన్ని కాల్చివేయాలి, అలాగే క్రొవ్వును కూడా కాల్చివేయాలి. క్రొవ్వు అంటే దేనికి సాదృశ్యం ఉన్నదంటే గర్వమునకు సాదృశ్యం ఉన్నది. అలా బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు, అగ్ని ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి. ఆ బలి పశువు యొక్క క్రొవ్వును ప్రత్యేకంగా దాంట్లో పెట్టి కాల్చివేయాలి. మాంసాన్ని కాల్చేటప్పుడు కొరువు కూడా కాలిపోద్ది కదా, మరి ప్రత్యేకం కొరువును కాల్చేదేంటి? ప్రత్యేకం కొరువు గురించి చెప్పాడేంటి అక్కడ దేవుడు? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాండి. మాంసాన్ని పెట్టి కాల్చేటప్పుడు దానికి క్రొవ్వు ఉందనుకో, కాల్చేటప్పుడు క్రొవ్వు ఏం చేసేది తెలుసా? క్రొవ్వు మొక్కలు ఎగ్గిరి బయటపడతాయి, మాంస మొక్కలు పడవు. అప్పుడు ఏం చేస్తాడంటే దానికి ఒక త్రిశూలం లాంటిది ఆయన దగ్గర ఒకటి ఉంటుంది, సేవకుడు దాన్ని అలా పొడిచి క్రూ ముక్కని మళ్ళీ దాంట్లో పెట్టి కాలుస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పల గట్టిగా హల్లెలూయ. అలాగే బలిపీఠం అనేటువంటి మన హృదయములో పరిశుద్ధాత్మ అగ్ని కలిగి క్రొవ్వు అనే గర్వాన్ని కాల్చివేయాలి. గర్వం అనే క్రొవ్వును కాల్చివేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గర ఉన్నటువంటి దేవదూతలు ఈరోజు దెయ్యలైపోయింది. ఈరోజు భూమి మీద తిరుగుతున్న దెయ్యాలని ఎవరు? ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్న దేవదూతలు. దేవదూతలు ఎందుకు దెయ్యాలైపోయినాయి? గర్వము వలన. ఈ దేవదూతలు అందరి మీద అధికారి వాడు లూసిఫర్, గర్వించాడు. నేను దేవుడి కంటే కొంచెమేగా తక్కువ, ఆయనతోనే సమానంగా చేసుకుంటాను, నా సింహాసనాన్ని ఆయన సింహాసనంతో సమానం చేసుకుంటాను, ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటాను, దేవుడితో నేను సమానమే కదా అని మనస్సులో ఊహించుకున్నాడంట. మనస్సులో అలా గర్వముగా ఊహించుకున్నందుకు 3 కోట్ల దేవదూతలు మొత్తం నెట్టేసాడు బ్యాచ్ మొత్తాన్ని. దేవదూతలు దెయ్యాలైపోయినాయి. అలాగే ఈ లోకములు దేవుళ్ళను కొలుస్తున్నారే, అవే ఒకప్పుడు దేవదూతలు దేవుడి దగ్గర. బైబిల్ భాషలో దెయ్యాలు అంటారు, వాళ్ళకి తెలియక దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, వాటిని దేవుళ్ళు అని చెప్పుకుంటున్నాయి. అవి దెయ్యాలు, అవి వాటి కొరకు ఇప్పుడు అగ్నిగుండం దేవుడు తయారు చేసి పెట్టాడు, అవే ఇప్పుడు దెయ్యాలు. రోజున కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఒక్కడే, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే దేవుడు, నజరేయుడైన యేసు. ప్రజలాడు హల్లెలూయ. మనం నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇలా గర్వము వలన అంత ఉన్నతమైన స్థితిలో పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ దేవదూతలు అక్కడి నుంచి పడిపోయి దెయ్యాలుగా మారి అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్నాయి. పట్టుకొని దేవుడు అగ్నిగుండం పడేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చేసే ముందు దేవుడు ముందు రాగానే చేసే పని అది. ఈ సాతాను శక్తులు పట్టుకొని బంధిస్తాడు అగాధంలో. అగాధంలో బంధించి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అగాధం నుంచి తర్వాత తీస్తాడు. గోగు మాగోగు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవుడు వాటిని పట్టుకొని తీసుకు అగ్నిగుండంలో పడేస్తాడు. ఇలా గర్వము వలన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేవదూతలు, గొప్పగా ఉన్న దేవదూతలు, వాడు ఒంటి నుండి బంగారం ఉందంట. కొండల మీద ఉన్నాడుగా అక్కడ కూర్చొని నకిలీ బంగారం తిరుగుతున్నాడు. అప్పుడు ఒరిజినల్ బంగారం ఉండదు ఒంటి నుండి వాడికి, లూసిఫర్ గడికి. అవన్నీ తీసి అవతల పడేసాడు దేవుడు. చూసావా, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. చదువు ఉన్నా, నీకు జ్ఞానమే ఉన్నా, ఒకవేళ అందమే ఉన్నా, ఐశ్వర్యమే ఉన్నా, పొలమే ఉన్నా, ఇల్లున్నా, స్థలాలు ఉన్నా, ఏది ఉన్నా గర్వము పొరపాటును రాకూడదు. అసలు ఎప్పుడు మనిషి గర్వం వచ్చిందో తెలుసా? అది నాది అనుకుంటే నీకు గర్వం వచ్చింది. ఉదాహరణకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడా, అది నాది అనుకుంటే నీకు గర్వం వచ్చింది. కారుందా, అది నాది అనుకుంటే నీకు గర్వం వచ్చింది. ఉద్యోగం నాది అనుకుంటే నీకు గర్వం వచ్చింది. గర్వం వచ్చిందంటే ఇక అయిపోయినట్టే. నాది అనుకోకూడదు. ఎవరిది? యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. ఇల్లు కట్టించింది ఎవరు? దేవుడు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఎవరిది? దేవుడిది. కొంతకాలం ఉండమని నీకు ఇచ్చాడు. కారు ఎవరిది? నీది కాదు, దేవుడిది. నీకున్న బైక్ నీది కాదు, దేవుడిది. నీకున్న ఉద్యోగం నీది కాదు, అది దేవుడిది. దేవుడు నీకు ఇచ్చాడు నిన్ను ప్రేమించి. గర్వం వచ్చిందా గడ్డి వేపిస్తాడు. జాగ్రత్త, గర్వించినందుకు నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి వేపించాడు దేవుడు. చాలా జాగ్రత్త. గర్వం అనేది సాతాను యొక్క స్పిరిట్ కాదు. గర్వము అసలు గర్వమే సాతాను. చాలా డేంజర్ అది. ఆత్మీయకము గర్వం ఉంటుంది, శరీర సంబంధం గర్వం ఉంటుంది. లోకస్తులు అయితేనేమో ఈ లోకంలో ఉన్న ఆస్తులు పాస్తులను బట్టి గర్విస్తూ ఉంటారు. ఆత్మీయులు ఎలా గర్విస్తారో తెలుసా?
నేను బాగా బైబిల్ చదవగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా ఆత్మ ఆనందించగలను, నేను బాగా భక్తి గలదాన్ని, బాగా భక్తి గలవాడిని, నా ఎంత కానుకిచ్చేవాడు లేరు, నా ఎంత దశంభాగం ఇచ్చేవాడు లేరు, నా ఎంత పరిచర్య చేసేవాడు లేరు, నా ఎంత భక్తుడు లేడు, భక్తుడు లేరు, అలాంటి మైండ్ నీకు వచ్చిందా? గర్వం వచ్చింది. గర్వం వచ్చిందని జీవితం నాశనం అయిపోయినట్టే. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? నాశనం. గర్వము నాశనం ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంట. స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్క కొంచెం పెద్దది కాబట్టి, అదమ్మా నీ వల్ల నాకు ఆలస్యమైంది, మాస్టర్ కొడతాడు, వచ్చారా లేకపోతే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటే వెళ్తావంటే, ఈ చిన్న అమ్మాయి పెద్ద పెద్ద అడుగులు వేయలేదుగా, చిన్న అమ్మాయి కదా ఈ అమ్మాయి, వాళ్ళ అక్కతో పాటు బ్యాగ్ తగిలించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తామంటే దానిది, నేను కూడా వస్తున్నాను అమ్మాయి అని, అక్క ఆగక్క అని. ముందు గర్వమైన అక్క నడుస్తూ ఉంటే వెనక నాశనమనే చెల్లెలు వస్తూ ఉండిద్ది. ఆశీర్వాదాలు ఉండవు, ఇక పరలోక రాజ్యం ఉండదు. కనుక ప్రతిరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, గర్వము నాకు ఉండకూడదు, గర్వాన్ని కాల్చివేయండి అయ్యా అని ప్రభుని అడగాలి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని బలిపీఠమని హృదయంలో ఆరిపోకూడదు. ఎల్లప్పుడు అగ్ని మండుతూ ఉండాలి హృదయంలో. పరిశుద్ధాత్మ అగ్ని లోపల మండుతూ ఉంటే మాంసం అనే శరీర కోరికలు కాలిపోతాయి, క్రొవ్వు అనే గర్వం కూడా పరిశుద్ధాత్మ దేవుడే కాల్చేస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరు జీవితాలను గమనిస్తే ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారా? ఆరంభంలో కదిలితే చాలు, ఊరకట్ట ప్రార్థనలు చేస్తారు అని తెగ ఆత్మలు ఆనందిస్తారా? 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఆరంభంలో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. ఇక డ్రమ్ము కొట్టి పాటలు పాడి ముందుకు వెనక్కి వెనక్కి ముందు పాటలు పాడి అంత వర్షిప్ చేసినా ఆత్మరాధిట్టండి నిడుదత్తండి పోగొట్టుకుంది అభిషేకాన్ని. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత నువ్వు వాడుకోకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు అంటే ఏం జరిగిందో తెలుసా? సాతాను వస్తాడు. సౌలు జీవితాన్ని గమనించినప్పుడు లక్షల మంది ఇజ్రాయేలు మీద ఎన్నికలు లేనటువంటి సౌలును దేవుడు రాజుగా చేశాడా? బెన్యామీను యాకోబు కుమారుల్లో లాస్ట్ వాడు కదా, చిట్ట చివరి గోత్రం. దేవుడు కనికరించి బెన్యామీను గోత్రముల నుండి సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. యోగ్యుడు కాదు ఆయన, దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకం ఇచ్చి అంత ఘనపరుస్తూ ఉంటే దైవజనుడికి విరోధంగా లేచి దైవజనుడు చెప్పిన మాట వినకుండా దైవజనుడిని దూషిస్తూ దైవజనుడిని ద్వేషిస్తూ దైవజనుడిని ఎప్పుడైతే లెక్క చేయలేదో సౌలు, నా సేవకుడు మాటను వినటలేదని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని విడిచిపెట్టి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోగానే ఏం జరిగిందంట? వేరొక దురాత్మ వచ్చి సౌలుకు పట్టిందని రాయబడి ఉంది. ఆ దెయ్యం బట్టి దురాత్మ వచ్చి ఏం చేసింది తెలుసా? తన రాజ్యం పోయింది, తన పలుకుబడి పోయింది, తన ఘనత పోయింది, తన అధికారం పోయింది, తన ఆశీర్వాదం పోయింది. ఒకే రోజు తను తన కుమారుడు మొత్తం ఒకసారి చచ్చిపోయారు. పతనం అయిపోయింది వంశం. దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే పరిశుద్ధాత్మడు వెళ్ళిపోతాడు. దేవుడు నువ్వు కన్నీళ్ళు పెట్టిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడడు. దైవజనులు నువ్వు కన్నీళ్ళు పెట్టించిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడడు. దైవజనులకి విరోధంగా లేచిన, దేవుని మందిరానికి దేవుని సేవకు విరోధంగా మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడడు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడంటే నెక్స్ట్ ఏమొచ్చింది? దురాత్మ చేసింది. ఈ దురాత్మ వచ్చిందంటే జీవితం పతనమైపోద్ది. అక్కడి నుంచి చూడు సౌలు జీవితం ఎంత పతనమైపోయిందో. పరిశుద్ధాత్మ పొందుకున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీలో ఉంటున్నాడు కాబట్టి నువ్వు బాగా ఘనంగా ఉంటావు. లక్షల మంది ఉన్నారు యెహోషువను అభిషేకించమంటున్నాడు దేవుడు మోషే తర్వాత నడిపించడానికి. ఎందుకయ్యా యెహోషువను అభిషేకించమంటున్నావు అంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు. ప్రజలాడు హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాడికి గొప్ప ఘనత ఉంటుంది. దేవుడికి ఇష్టం లేని పనులు చేసి పోగొట్టుకున్నావా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని? దెయ్యం వచ్చింది. గర్వం వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాట్లాడే మాట అయినా, చూస్తున్న చూపైనా, కట్టుకున్న వస్త్రాలైనా, తింటున్న ప్రతిదీ కూడా, అమ్మో నేను పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిని, ఇది తినొచ్చా, ఇది మాట్లాడవచ్చా, ఇక్కడ కూర్చోవచ్చా, ఈ స్నేహం చేయొచ్చా, ఈ వస్త్రాలు కట్టుకోవచ్చా, ఆచుతూచి అడుగేస్తూ జాగ్రత్తగా పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఆత్మలు ఆనందించాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మను కాపాడుకునే వ్యక్తివైతే నువ్వు ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా దీవించబడతావు. నువ్వు అపవిత్రంగా బతుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడడు. ఆయన మహాపరిశుద్ధుడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు లోపలే ఉండాలి. అప్పుడు
మాంసమని శరీర కోరికను కాల్చివేస్తాడు, క్రొవ్వుని గర్వాన్ని కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం రోజు రోజుకు యేసు ప్రవంత పరిపూర్ణత ఎదిగిస్తాడు. హల్లెలూయా. పొర్రపాటున పరలోక రాజ్యం నీకు మిస్ కాదు, తప్పనిసరిగా నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఏసై వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఆయన ముందు నిలబెడతానంట. ఏసైలాగా మనము, మనలాగా ఏసై ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అన్ని దీవులకు యోగ్యంగా మార్చేది పరిశుద్ధాత్మ అగ్ని. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకలేదంటే పరిశుద్ధాత్మ అగ్ని బలిపీఠమని నీ హృదయంలోకి ఇంకా రాలా, రావాలి. పరిశుద్ధాత్మ తప్పనిసరిగా పొందాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయును. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అనుకుంటినా అది నా హృదయములో అగ్నివలే మండుచు. అదుగో అగ్నివలే మండుచు. నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను యిర్మీయా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న దైవజనుడు. యిర్మీయాతో దేవుడు చెప్పాడు, యిర్మీయా నువ్వు వెళ్ళి రాజుగారితో ఇలా చెప్పు, రాజా నీ పరిపాలన దేవుడికి నచ్చట్లేదు, కనుక నీ సింహాసనము నిలవదు, నీ రాజ్యము నిలవదు, దేవుడు శత్రువుని అప్పగించబోతున్నాడు అని నువ్వు చెప్పు అని అనగానే దేవుడు చెప్పాడుగా దర్శనంలో. వెంటనే లేచి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పేవాడు, రాజా నీ పరిపాలన దేవుడికి నచ్చట్లేదు, నువ్వు అపవిత్రంగా బ్రతుకుతున్నావు, కనుక నీ రాజ్యం నిలవదు, నీ సింహాసనం నిలవదు, శత్రువుకి నీ రాజ్యాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి యిర్మీయా చెప్పాడు. చెప్పినప్పుడు రాజు ఊరుకుంటాడా? రాజు చేసేవాడు తెలుసా, నువ్వు నాకు చెప్పేది ఏంట్రా, నాకు తెలియదు అని చెప్పేసి యిర్మీయాని తిట్టించాడు, అవమానానికి అప్పగించాడు, బాగా కొట్టించి విడిచిపెట్టా, పోరా ఇంకెప్పుడు అట్లాంటి మాటలు నా చెప్పొద్దని వదిలేశాడు. ఇట్లాంటివి జరిగాయి. అలాగే కొందరు జీవితంలో కొందరు ఆ రాజ్యంలో అధికారులు అలాగే దేవుడికి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు చెప్పేవాడు, యిర్మీయా ఆ అధికారి ఇలా ప్రవర్తిస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతను చెప్పు అనగానే యిర్మీయా చెప్పేవాడు దేవుడు చెప్పాడని. చెప్పగానే అతను ఇతను భయంకరంగా తిట్టేవాడు, ఎగతాళి హేళన చేసి మాట్లాడేవాడు, అవమానపరిచి మాట్లాడేవాళ్ళు. అప్పుడు యిర్మీయా ఏమనుకున్నాడంటే, దేవుడేమో పలానాయన ఇలా చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన చెప్పు అంటున్నాడు, నేను పోయి చెప్పగానే వాళ్ళు నన్ను కొడుతున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు, వాళ్ళు నన్ను దుఃఖపరుస్తున్నారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఎందుకు ఈ బాధలో, అసలు మనం చెప్పకపోతే ఏ బాధ ఉండదుగా అని యిర్మీయా. అసలు ఇక నుంచి దేవుడు చెప్పమన్నా కానీ నేను ఎవరికి చెప్పను, దేవుడి మాటలు నాకెందుకు లేనిపోయింది అని అనుకొని మౌనంగా ఉన్నాడంట. మౌనంగా ఉంటే యిర్మీయా పరిశుద్ధాత్మ అగ్ని బలిపీఠం లోపల ఉన్నది కదా యిర్మీయాకి, ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుంది, లోపల బాగా మండుతుందంట. అలా మండుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈయనకి లోపల ఎముకలు అన్నీ కూడా కాలిపోయినట్లుగా అనిపించింది. ఈయనకి తట్టుకోలేక ఆ బాధ లోపల ఒక బలమైన ప్రేరేపణ వస్తుంది. ఇక తట్టుకోలేక ఏమంట, ఈరోజు చచ్చిపోతే రేపటికి రెండు, ఏదో రోజు చచ్చిపోతాం కదా, దేవుడి మాట చెప్పి దేవుడి మాట ప్రకారం నడిచి చనిపోతే కోట్ల సంవత్సరం దేవుడి రాజులో సంతోషంగా ఉంటాను కదా, దేవుడి మాట చెప్పకుండా చనిపోతే అగ్నిగుండంలో పడేస్తాడు, కనుక నేను దేవుని మాట చెప్పకుండా ఉండలేను, దేవుని మాట చెప్పాల్సిందే అని తన హృదయంలో బలముగా వస్తున్నటువంటి ఆ ప్రేరేపణ, తన బలిపీఠం అనే తన హృదయంలో మండుతున్న అగ్ని తట్టుకోలేక అయ్యేది అయ్యిద్ది జరిగేది జరిగిద్ది అని అధికారుల దగ్గరికి రాజుల దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలు చెబుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. చెప్పలగట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా దేవుడు గణపరిచాడు.
ఇర్మియా అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు, ఘనంగానే తెలుసు, గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు, ముక్కు సూటిగా మాట్లాడే దైవజనుడు, పాపముతో రాజీపడడు, పాపము చేయడు, రోషము గల దైవజనుడు, వైరాగ్యము గల దైవజనుడు, పరిశుద్ధుడైన దైవజనుడు, మండుతో ప్రకాశించే దైవజనుడు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు. మంచి సాక్ష్యం అన్నది. అలాగే దేవుని రాజ్యములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇర్మియాలో బలిపీఠం అనేట తన హృదయములో అగ్ని ఆరిపోవటం లేదు. అగ్నిని కలిగి ఉన్నాడు. ఏంటి అగ్ని అంటే, దేవుని మాటలు చెప్పాలి అనే బలమైన ప్రేరేపణ. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. బలిపీఠం అని నీ హృదయములో అగ్ని అనే దేవుని మాటలు చెప్పాలి అనే బలమైన ప్రేరేపణ నీకు ఉండాలి. కొన్ని సందర్భాలలో దేవుని మాటలు చెబుతూ ఉంటే నీ భర్త ఏదో ఒకటి అంటాడు. ఎందుకు? నీ చిన్న బలహీనత ఏదో నీ భర్తకు తెలుసు కదా. అబద్ధము, కోపం వచ్చినప్పుడు గబక్కన బూతు మాట అనటము, లేదా సాడీలు చెప్పటము, లేదా టీవీ దగ్గర కూర్చి సినిమా చూడటము, ఏదో బలహీనత ఒకటి ఉంది నీలో. ఆయనకేమండ ఆ ఒక్కటే అంటుంటాడు. నీ భర్తతో పోల్చుకుంటే నువ్వు అన్నింటిలో పర్ఫెక్ట్, లేదా నీ భార్యతో పోల్చుకుంటే నువ్వు బెటరే భక్తిలో. ఏదో చిన్న బలహీనత నీలో ఉన్నది. ఉన్నప్పుడు నీ భర్త ఏమంటాడు తెలుసా, లేదా నీ భార్య ఏమనిద్దో తెలుసా, కదిలితే ఆ బలహీనత చూపిస్తావంటారు. అప్పుడు నీకేమనిపించింది అంటే, నేను దేవుని మాటలు చెబితే ఈ బలహీనుడు కదిలితే ఆ బలహీనత చూపిస్తా ఉన్నాడు, ఎందుకులే చెప్పటం అని నువ్వు దేవుని మాటలు చెప్పటం మానేస్తున్నావు. ఈడ విన్న వాక్యాన్ని ఆయనకి చెప్పటం మానేస్తున్నావు. అలాగే మీ చెల్లెలకో, మీ అక్కకో, మీ తమ్ముడికో, మీ అన్నకో, మీ వదినకో, మీ బావకు, మీ అత్తకి, మీ మామకి ఇలాంటి కొన్ని మాటలు విన్న వాక్యాలు చెప్పాలని ఆశ కలుగుతుంది. చెబితే వాళ్ళు ఆ బలహీనత నాలో చూపిస్తారేమో, తిడతారేమో, ఎగతాళి చేస్తారేమో, హేళన చేస్తారేమో, అవమానపరుస్తారేమో అని భయపడి ఇర్మియాలాగా నాకెందుకులే నాయన ఎవరెట్టబోతే నాకెందుకు అన్నట్టుగా మౌనంగా ఉండాలనుకుంటున్నావు. కానీ నీలో ఉండవలసినటువంటి ఆ అగ్ని ఆరిపోకూడదు. ఏంటి అగ్ని అంటే, బలమైన ప్రేరేపణ ఉండాలి. నేను చెప్పాలి, వాడు అవమానపరిచినా పర్లేదు, వాడు నన్ను తిట్టినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను ఎగతాళి చేసినా పర్లేదు, హేళన చేసినా పర్లేదు, నన్ను దూషించినా పర్లేదు, నేను దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి. ఇర్మియావలే దేవుని మాటలు చెప్పాలి 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 అనే బలమైన ప్రేరేపణ నీలో ఈ అగ్ని ఆరిపోకూడదు. ఈ అగ్ని ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని మాటలు చెప్పాలి 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 చెప్పి దేవుని సన్నిధికి నడిపించాలి అనేక మందిని, ఈ బలమైన ప్రేరేపణ నీలో లేదా, కలగటలేదా అంటే ఈ అగ్ని నీలో లేదు. అందుకని ఏమని అడగాలి ప్రభుని, ప్రభువా నీ మాటలు అనేక మందికి చెప్పాలి అనే బలమైన ప్రేరేపణ అనే అగ్ని నాలో లేదు ప్రభువా, నీ మాటలు అనేక మందికి చెప్పి అనేక మంది నీ మందిరానికి నడిపించాలి అనే బలమైన ప్రేరేపణ అనే అగ్ని చేత నన్ను నింపు, ఆ అగ్ని నా హృదయంలో ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇలా దేవుణ్ణి అడగాలి. అగ్ని అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పాను. ఇక్కడ అగ్ని అంటే దేవుని మాటలు అనేక మందికి చెప్పి అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలి. నీ హృదయం అనే బలిపీఠం మీద ఈ బలమైన ప్రేరేపణ అన్న అగ్ని ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. చెబుతూనే ఉండాలి. నీ భర్త దూషిస్తూనే ఉంటాడు, అవమానపరుస్తూ ఉంటాడు, నీ భార్య కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడేది నాకు చెప్పగాక పెద్ద భక్తుడాలో, పెద్ద భక్తురాలు మాకు చెప్పగాక ఆ మాటలు నీతులు చెప్పగాక అంటారు మీ అత్తమామలు, మీ తోడుకోడలు, ఆడబిడ్డు అంటుంటారు. అన్నా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు, దుఃఖపరిచినా పర్వాలేదు, చెబుతూనే ఉండే దేవుని మాటలు. ఒకరోజు వాళ్ళు బాధ కలిగినప్పుడు, వాళ్ళకు దుఃఖం వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఉన్నాయే, వాళ్ళ హృదయాన్ని కదిలిస్తాయి. దేవునికి స్తోత్రం. నీతో పాటు వాళ్ళని దేవుని సన్నిధి తీసుకుని వస్తాయి. హల్లెలూయా. నీవే వాళ్ళని తీసుకొచ్చి బాప్తీసం ఇప్పిస్తావు, నీవే వాళ్ళ మందిరంలో చేరుస్తావు. కనుక నీ మాటల ద్వారా వాళ్ళని మందిరంలోకి నువ్వు చేర్చావు, బాప్తీసం ఇప్పించావు. కాబట్టి దానికి ప్రతిఫలం దేవుడు నీకు తప్పనిసరిగా నీకు, నీ పిల్లలకు, నీ సంతానానికి, నీ వంశానికి దేవుడు ఇస్తాడు. ఆమే. కనుక బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని ఆరిపోకూడదు. రెండవదిగా బలమైన ప్రేరేపణ కలిగి ఉండాలి, చెప్పాలి అంతే. ఒకసారి బస్సులో వెళుతూ ఉన్నాను, ప్రక్కన ఆయన కూర్చున్నాడు, నేను ఏదో సెల్ ఫోన్ చూస్తా ఉంటే సెల్ ఫోన్లో ఆ వాక్యాలకు సంబంధించిన అవన్నీ ఎవరు ఫ్రెండ్స్ పంపిస్తుంటారు కదా పాస్టర్లు, వాళ్ళు పంపిస్తుంటారు అవన్నీ వాక్యాలు, అవన్నీ చూస్తూ ఉన్నా. చూస్తుంటే అన్నాడు, మీరు క్రిస్టియన్సా అన్నాడు. అవునండి అన్నాను. ఏం చేస్తుంటారు అన్నాడు.
చర్చి పాస్టర్ నండి అన్నాను. అసలు పాస్టర్ అన్న దొంగలు అన్నాడు. డేయ్, నీ ఇంట్లో ఇప్పుడు దొంగతనం చేసానరా అన్నాడు. వాస్తవంగా నువ్వు దొంగవు అన్నాడు కదా. నేను అన్నాను, సార్ మీ ఇంట్లో నేను ఎప్పుడు దొంగతనం చేశాను సార్ అన్నాను. ఆ మీరు కాదులే అన్నాడు. మరి ఎవరు చేశారు సార్ అన్నాను. తప్పండి, ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఒకటి తప్పు చేశాడని అందరూ దుర్మార్గులు అంటాం కరెక్ట్ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దుర్మార్గులు అంటే నీకు ఎంత బాధ కలిగింది? నువ్వు దుర్మార్గుడు కాదు కదా, బాధ కలిగిద్దా లేదా? తప్పు సార్, మంచోళ్ళు కూడా ఉంటారండి అని చెప్తూ ఇక మీరేం చేస్తారు సార్ అని చెప్పుకుంటూ వచ్చి సువార్త చెప్పాయి ఇంక ఆయనకి. ముందు సువార్త ఎలా చెప్పాను? నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అట్టపోతావు, ఎట్టపోతావు, అగ్నిగుండం. అయ్యేం చెప్పలా, దేవుడు నన్ను ఇలా దీవించాడు, నన్ను ఇలా దీవించాడు, నా జీవితంలో ఇలా అద్భుతాలు చేశాడు. ఒకప్పుడు నేను విగ్రహారాధకుణ్ణి, యేసుప్రభు దేవుడు అంటే నమ్మను, సేవకులు దూషించే ద్వేషించే యేసుప్రభుని తిట్టాను, దేవుడు ఇలా నాతో మాట్లాడాడు, ఇలా నన్ను పిలిచాడు సేవకి, ఇలా నన్ను ఆశీర్వదించాడు, ఇలా ప్రతిరోజు ప్రభుత్వం మాట్లాడే అనుభవాలు నాకు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ వచ్చాను. ముందు ఆశీర్వాదాలు చెప్పగానే వాళ్ళకి ఆశ కలిగింది నీ మాట వినాలని. ఇంటా ఉన్నాడు. విన్న తర్వాత సువార్త చెప్పని విషయాలు చెప్పిన తర్వాత నా కోసం ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు అన్ని చేతులు పట్టుకుని ఆడవడం మొదలుపెట్టాడు. స్టార్టింగ్ ఎలా ఉంది ఆయన వైఖరి, ఇక లాస్ట్కి వచ్చినప్పుడు క్లైమాక్స్కి వచ్చినప్పుడు చేతులు పట్టుకుని నడుస్తున్నాడు. తప్పైపోయింది పాస్టర్ గారు, నన్ను క్షమించండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఏడవడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడ్డాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన పాపాలు ఒప్పించాడు కనుక కంపల్సరీగా దేవుడు అతను రక్షణిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నా చర్చికి వెళ్ళు, యేసుప్రభు ఒక్కడే దేవుడు. పెద్ద సెల్ల తీసుకున్నాడు, ఆంజనేయుల్ని ఒంటి నిండా బంగారం వేసుకున్నాడు, పెట్టుకున్నాడు స్క్రీన్ మీద, దెబ్బగా మార్చేశాడు, దాన్ని తీసేశాడు నా ముందే, అవన్నీ డిలీట్ చేసేసాడు. ఇక నుంచి నేను వేసే నమ్ముకుంటాను పాస్టర్ గారు అని. దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు, ఆయన ఎలా దీవించాడు, ఎలా గణపరిచాడు, ఎలా ఆశీర్వదిస్తున్నాడు, ఎలా మాట్లాడాడు, ఎలా కాపాడాడు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మేలుడు చేసిన మేలుడు చెప్పా, అటుమిటికి మారిపోయాడు. ఆ తర్వాత లాస్ట్లో చెప్పా, అగ్నిగుండం ఉంది ఒకటి నాయన జాగ్రత్త. ఇప్పుడు అలా సెల్ ఫోన్లో ఆయన చూసుకుంటూ ఉన్నాడు, ఆ పాటలు పెడుతున్నాడు. వీరికి సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి, గుండెల్లో రగులుతుంది. మొత్తం మీద చిన్నగా ఆయనే నన్ను గదిలించుకున్నాడు. నీటిగా చెప్పి ప్రార్థన కూడా చేసి పంపించాయని, నీ గుండెల్లో దేవుని మాటలు చెప్పాలి, అనేక మందిని దేవుని ఎదుగు నడిపించాలి, నరకాన్ని తప్పించాలి, దేవుని దేవునికి యోగ్యంగా మార్చాలి, ఈ అగ్ని ఆరిపోకూడదు నీ హృదయం అనే బలిపెట్టం మీద. దేవునికి స్తోత్రం. ఈ అగ్ని లేదా, ఈ అగ్ని లేకపోతే నువ్వు దీవించబడాలి, నువ్వు పర్లోక రాజ్యానికి రాలేవు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని దేవుడు చెప్పాడు. బలిపీఠం అనే నీ హృదయం మీద ఈ అగ్ని ఆరిపోకూడదు, ఈ అగ్ని ఉండాలి, ఈ అగ్ని బాగా మండుతూ ఉండాలి. అది ఒక విషయం. అలాగే పరిశుద్ధాత్మన అగ్ని చేతన నింపండి. ఈ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి. నన్ను విడిచి వెళ్ళవద్దు ప్రభు అని ప్రతిరోజు నువ్వు ప్రతిలో ఆడుకుంటూ ఉండాలి. మీ అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. నాకు రాదనుకోగాక, నాకు రాదు అనుకోవటమే పాపం. పాపం అంటే ఏంటి? విశ్వాసము కానిది పాపం, నమ్మకపోతేనే పాపం. పరిశుద్ధాత్మ నాకు రాదు అని అనుకోవటమే పాపం. నాకెందుకు రాదు? నాకు కూడా ఇస్తాడు. నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు ఆయన. నాకెందుకు ఇవ్వడు పరిశుద్ధాత్మని? నాకు ఇస్తాడు, నేను ఆయన బిడ్డను కదా అని. ఎప్పుడైతే నువ్వు ఇలా నమ్ముతావో తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అగ్ని బలిపీఠం నీ హృదయం మీదకి దిగి వస్తుంది బలముగా. ప్రజలాడు హల్లెలూయ. అది ఒక విషయం. అలాంటి ప్రేరేపణ ఉండాలి. పేదరి జీవితాన్ని గమనించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందక మునుపు యేసు ప్రభును పట్టుకొని లోపల తీసుకెళ్ళారు కొట్టడానికి, సిలివేయటానికి. పేతురు కూడా దూరంగా యేసుప్రభు వెనకనే వెళ్ళాడు. యేసుప్రభు లోపలికి తీసుకెళ్లారు, పేతురు బయట ఉన్నాడు. అది చలికాలం, బాగా చలిపడుతూ ఉంటే చలిమంట వేసుకున్న సైనికులు చలిమంట దగ్గర కూర్చొని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి ఆ చలిమంట దగ్గర కూర్చొని చలిగాసుకుంటూ ఉన్నాడు. చలిగాసుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి చూసింది, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకడు అనుకుంటా అంది. అనగా వెంటనే అన్న అడిగినా, ఊరుగమ్మాయి భలే చెప్పేవే, అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఇంకొక సైకుడిని అన్నాడు, నువ్వు యేసుప్రభుతో తిరగచ్చు ఎక్కడో చూశారు నేను అన్నాడు. ఊరు కూడా సార్ భలే చెప్పేవే, అసలు యేసుప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, లేదు నువ్వు యేసుప్రభుతో ఉన్నట్టుగా ఉన్న ఆయన శిష్యుల్లో ఒకడు అనుకుంటానే అన్నాడు. మూడోసారి అన్నాడు, యేసుప్రభు నాకు తెలియదండి, భలే వాళ్ళు చెప్పి ఊరుకుండండి అని వాదించడం మొదలుపెట్టాడు. వెంటనే కుక్కరోక్కోని కోడి కూసింది. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, ఎవని నన్ను పట్టుకుంటారు, నన్ను ఇలా చిత్రహింసలు పెడతారు, బాధ పెడతారు, శ్రమ పెడతారు, నేను చనిపోతాను, ఇలా తిరిగి లేస్తాను, ఇలా చెప్తున్నప్పుడు పేతురు అంటాడు, యేసయ్య ఎవడు నిన్ను విడిచిపెట్టా, నేను పొరపాటు నిన్ను విడువను అంటాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు కోడి కొయ్యక మునిపే
మమ్మారు అంటే మూడు సార్లు యేసుప్రభు ఎవరు నేను ఎరగను ఎరగను ఎరగనంట పేతురు నువ్వు అన్నాడు. అయ్యా ఎవరు అన్నా మాట నేను అన్నయ్య అన్నాడు. కోడి కొయ్యక మునిపి మూడు సార్లు యేసుప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు. అప్పటికి ఈయనకి ఇంకా పరిశుద్ధాత్మ అగ్ని ఇంకా లోపలికి రాలేదు. తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పర్లరాజ్యానికి వెళ్ళిపోయాడా, మేడగదిలో 120 మంది ప్రార్థన చేశారా, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాడు పేతురు. పొందుకున్న తర్వాత ఈ పేతురు యోహాను మందిరానికి ఎక్కిపోతూ ఉన్నప్పుడు శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడిని స్వస్థపరిచారు. అప్పుడు అధికారులు రాజులు పిలిపించి అడుగుతున్నారు, నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావని. పలానా సేవకులు నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు. అప్పుడు వెంటనే వీళ్ళని పిలిపించారు. పిలిపించినప్పుడు ఒకప్పుడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నిలదీసి రాజుతో అధికారులతో అంటున్నాడు, ఏలు చూపించి మేము యేసుప్రభు వలన ఈ కార్యం చేశాం, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు, ఆయన ద్వారా ఈ అద్భుతం మేము చేశాం, ఆయన మీరు సిలువేసి చంపారు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే మెస్సీయ అని ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు. వీళ్ళని చూసినప్పుడు అంట అధికారులకు భయం కలిగిందంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని బలిపీఠం అనే పేతురు హృదయంలో లేనప్పుడేమో ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. పరిశుద్ధాత్మ అగ్ని అనేటువంటి ఆ అగ్ని అభిషేకం పేతురులోకి రాగానే ధైర్యంగా నిలబడి వాళ్ళతో మాట్లాడతారు, మీరే చంపారని. దేవునికి స్తోత్రం. ఇలా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు బలమైన ప్రేరేపణ ఉంటుంది, ధైర్యంగా మాట్లాడగలవు, దేవుని మాటలు చెప్పకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం.